అసైన్మెంట్ భూములు ఎవరికిచ్చాం? 80% ఎస్సీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం. వీళ్ళందరూ ఎవరికి ఓటేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ కే ఓటేశారు. ఓటేశారు కాబట్టి మీ పొట్ట కొడుతున్నాడు. మొత్తం ఆ భూములు లాక్కుంటాడంట. భూములు లాక్కొని ఆయన దగ్గర డబ్బులు లేవంట. డబ్బులు లేవు కాబట్టి ఒక పైసా మీకు ఇవ్వకుండా మీ హక్కుని కాదరాచి ఈరోజు ఆ డబ్బులు ఆ భూమి తీసుకుని ఇంటి జాగాలు ఇస్తానంటాడు. మాది భూమి అంటాడు. వీళ్ళ నాయన సొత్తు ఆ భూమి కాదు. వివిధ గవర్నమెంట్లు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి. మీకు సర్వ హక్కులున్నాయి. పట్టా ఎంత ఉంటుందో హక్కు ఉంటుందో అదే హక్కు అసైన్మెంట్ భూమికి ఉంది. అది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి దుర్మార్గాలు, అరాచకాలు, రాక్షసుల నరకాసుడనాల, ఉన్మాదనాల, సైకో అనాల నాకైతే అర్థం కావడంలా. నా మీద చాలా ఎతికాడు. 9 నెలల నుంచి నాయన ఎతికాడు, ఈయన ఎదుగుతున్నాడు. ఎతికి ఎతికి కొండం దూగాడు. ఎలుకన్నా పట్టుకున్నాడా? ఎలుకను కూడా పట్టుకోలేదా? తోకైనా పట్టాడా? దాంట్లో ఇంటికైనా పట్టాడా? ఏమీ లేదు. కానీ ఈరోజు మళ్ళా సిట్ అని ఒకటి వేశాడు. సిట్ అంటే ఆయన ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అలాంటి ఒక కమిటీ వేసి మళ్ళా తోగుతాడంట. ఏం తోగుతావు? ఏమని నువ్వు తోవేది? ఎలుగు కూడా దొరకదు, దాని బొచ్చు కూడా దొరకదు. ఇప్పుడు అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడుతున్నాడు? ఎవరన్నా రావాలంటే రాష్ట్రానికి, మీరు ఎవరన్నా కానీ ఈ రాష్ట్రానికి రావాలంటే అడిగితే మీరు ఎప్పుడన్నా బయట పోతే మీ రాజధాని ఏమంటారు? అంటారా లేదా? అంటారా? పిచ్చి తొక్కులకు అంటున్నాడు. 3 రాజధానులు, ఆ 3 రాజధానులు పెడితే ఎక్కడన్నా పోతే మిమ్మల్ని పైకి కిందికి చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పిచ్చి లోకం నుంచి వచ్చారా? మీ వాళ్ళంతా పిచ్చోళ్ళుగా ఉన్నారు. 3 రాజధానులు ఏంటి? మా దేశంలో, ప్రపంచంలో ఎక్కడా రాజధానులు 3 లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే మనం తలదించుకోవాలి. మనం తలదించుకునే పరిస్థితికి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. అది ఈయన చేసే అభివృద్ధి.